ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఇంకా ఎంతకాలం ఎదురు చూస్తూ ఉంటారు. మీలో ఉన్న బలాలు బలహీనతలు తెలుసుకోకుండా అసలు నీకు ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో నీకు తెలుసా? ఏదైనా ఎవరైనా ఎప్పుడైనా సాధిస్తే అరే నేను కూడా అదే విధంగా చేయాల్సింది, నా బ్యాడ్ లక్, చేయలేకపోయాననుకుంటూ నిన్ను నువ్వే నిందించుకుంటూ ఇంకెంతకాలం నిన్ను నువ్వు సమర్థించుకుంటూ జీవిస్తుంటావు? ఎవరో వస్తారని నీ కోసం ఇంకేదో చేస్తారని వచ్చి నిన్ను వెన్ను తట్టి ప్రోత్సహిస్తారని ఎందుకు అనుకుంటున్నావు? అనుకుని ఎందుకు ఎదురు చూస్తావు? నీలోని శక్తి యుక్తులు నీకు తెలియవా? ఎదుటి వారు చెబితే కానీ చేయలేని కదలలేని పరిస్థితులలో ఉన్నావా? మరెందుకు ముందుకు కదలడం లేదు? ఇంకా నీ జీవితంలో దేనికోసం నీ ఈ పిచ్చి ఎదురు చూపులు? ముందు నీ జీవితంలో నీకేం కావాలో తెలుసుకో. చెయ్యాలని దృఢంగా నిర్ణయించుకున్నప్పుడు ఇక రెండవ ఆలోచన ఎందుకు? జీవించి ఉన్న ప్రతి ఒక్కటి మారుతుంది, కానీ నువ్వు ఇంకా నీ పరిస్థితిని దుస్థితిని చూసి మారకుంటే నువ్వు జీవిస్తున్న జీవితంలో జీవం లేదు. నువ్వు నలుగురి మధ్య తిరుగుతున్న జీవచ్చవం లాంటివాడివి. అలా కాకపోతే నువ్వనుకుంటున్న పని, నీకు నచ్చిన పని వెంటనే మొదలుపెట్టు. ఓటమి ఎదురవని, కష్ట నష్టాలు ఎదురవని, జీవితంలో పెనుతుపానులు సంభవించని, అయినా నీ లక్ష్యాన్ని నీ గమ్యాన్ని నీ ధైర్యాన్ని విడవకు. నీ శక్తిని మరువకు. చేస్తున్న నీ ప్రయత్నాన్ని వీడకు. గుర్తుంచుకోండి, నీ జీవితాన్ని ఎవ్వడూ మార్చడు, నిన్ను ఎవ్వరూ ఉద్ధరించరు. నీకోసం నీ జీవితంలో మార్పు కోసం నువ్వే ప్రయత్నించాలి, అప్పుడే నీలో మార్పు వస్తుంది, నీ ఆలోచనలో మార్పు వస్తుంది. ఇది గుర్తుంచుకోండి. ఇకనైనా సాకులు, మీ బద్ధకాన్ని వదిలిపెట్టి జీవితంలో జీవితం పట్ల బాధ్యతగా ఉండండి. కన్నీరు కారిస్తే కాదు లైఫ్ మారేది, చెమట చుక్క చిందిస్తేనే విజయం సొంతమవుతుంది. ఎలా ఉన్నావని, నీ రూపం ఎలా ఉందని, నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావన్నది అనవసరం. నువ్వు ఏమనుకుంటున్నావో, నీ సంకల్పం ఎంత దృఢంగా ఉందో, క్లారిటీతో ఉన్న నీ జీవిత లక్ష్యమే ప్రధానం. ఇదే ఓ మనిషి అనుకున్నది సాధించడానికి ప్రధానం. మిగతావన్నీ ఏం చెప్పినా ఎన్ని చెప్పినా కేవలం వ్యర్థమైన వ్యాఖ్యానాలుగానే మిగిలిపోతాయి. మీరు సాధించిన విజయం ముందర మరుగున పడిపోతాయి.